బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అందరికీ సుపరిచితమే ఒక కామన్ మ్యాన్ గా సీజన్ సెవెన్ లోకి ఎంట్రీ ఇచ్చి టైటిల్ విన్నర్ అవడం అంటే మామూలు విషయం కాదు హిస్టరీని క్రియేట్ చేశాడనే చెప్పాలి రైతు బిడ్డగా మంచి ఆదరణ పొందిన ప్రశాంత్ విన్నర్ అయి బయటకు వచ్చాక ఫ్యాన్స్ చేసిన న్యూసెన్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాడు ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో విజేతలంతా సెలబ్రిటీలే ఫస్ట్ టైం కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్లాపూర్ గ్రామంలో పుట్టాడు ప్రశాంత్ డిగ్రీ పూర్తి చేశాక ఓ యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి అందులో ఫోక్ సాంగ్స్ తో నెటిజన్లకు దగ్గరయ్యాడు యూట్యూబర్ గా ఫోక్ సాంగ్స్ క్రియేటర్ గా కెరీర్ ప్రారంభించిన ప్రశాంత్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు యూట్యూబ్ ఛానల్ విషయంలో ఫ్రెండ్స్ తో గొడవలు జరిగాయి ఇక ఆ గొడవలతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రశాంత్ ఓ దశలో చనిపోవాలనుకున్నాడు కానీ తల్లిదండ్రులు ఇచ్చిన ధైర్యంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు ఇక వ్యవసాయంలో నాన్నకి సాయంగా ఉన్నాడు ఆ తరువాత వ్యవసాయంలో రైతులు పడే ఇబ్బందులను వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో యూట్యూబ్లలో పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్ గా మారాయి ఇక బిగ్ బాస్ కి వెళ్లాలనే కలతో ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాడంట ప్రశాంత్ ఒకానొక దశలో నువ్వు బిగ్ బాస్ కి వెళ్లడం అని అతని స్నేహితులు ఎగతాలు చేసేవారంట ఇక కసితో ప్రయత్నించి బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో రెండో వారమే అమర్దీప్ వర్సెస్ ప్రశాంత్ కి జరిగిన నామినేషన్ గొడవలో అమర్దీప్ రైతులను తక్కువ చేసి మాట్లాడటంతో అతనికి తీవ్రంగా నెగిటివిటీ వచ్చి ప్రశాంత్ కి పాజిటివ్ అయింది ఇక ఆ తర్వాత హౌస్ లో ఏ టాస్క్ ఇచ్చినా ఏ గేమ్ ఇచ్చినా గెలుపు కోసం తన ఇచ్చాడు శివాజీ సపోర్ట్ తో ఎవరితో ఎలా ఉండాలో ఎలా డిఫెండ్ చేసుకోవాలో నేర్చుకున్న ప్రశాంత్ టైటిల్ గెలుపులో సీరియల్ బ్యాచ్ తో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఇక టాప్ ఫైవ్ లో ప్రశాంత్ శివాజీ అమర్దీప్ యావర్ ప్రియాంక జైన్ ఉన్నారు ఫైనల్ లో అమర్దీప్ రన్నర్ గా ప్రశాంత్ విన్నర్ గా నిలిచారు ఇక తాజాగా ప్రశాంత్ తనికెళ్ల భరణిని కలిశాడు సినీ రచయితగా నటుడిగా దర్శకుడిగా తనికెళ్ల భరణి తెలుగు సినిమా ప్రపంచానికి ఎంతో సేవ చేస్తున్నారు తనికెళ్ల భరణిని ప్రశాంత్ కలిశాడు కడుపు నిండా తింటున్నామంటే రైతులు కంటి నిండా నిద్రపోతున్నామంటే సైనికులే కారణం అందుకే వారిని బ్రతకనివ్వాలి వారు లేకుంటే మనం లేము జై జవాన్ జై కిసాన్ అంటూ తనికెళ్ల భరణి తన మాటల్లో చెప్పుకొచ్చాడు